ఒప్పందం మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మా ఒకటి భారతదేశం యొక్క రిపబ్లిక్ డే వేడుకల గొప్పతనాల మధ్య ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లోకోర్ను మరియు భారతదేశం యొక్క జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ జనవరి ఇరవై ఆరున రక్షణ స్థల ఒప్పందాన్ని మూసివేయడంతో ఒక ముఖ్యమైన మైలురాయి నిశ్శబ్దంగా సాధించబడింది తక్కువ కీ సంతకం ఈ ఒప్పందం యొక్క రూపాంతర సామర్థ్యాన్ని ఖండించింది ఇండో ఫ్రెంచ్ సంబంధాలలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది రెండు మెరుగైన రక్షణ సహకారం ద్వారా భారతదేశం మరియు ఒమన్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో గణనీయమైన ప్రగతి సాధించాయి ఇటీవల ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మా సంతకం చేయడం వలన రక్షణ నిశ్చితార్థం యొక్క వివిధ రంగాలలో సహకారాన్ని పెంచడానికి వారి నిబద్ధతను నొక్కి చెబుతుంది మూడు భారతదేశం మరియు సౌదీ అరేబియా ఇటీవల తమ ద్వైపాక్షిక రక్షణ మరియు వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో చర్చలలో నిమగ్నమయ్యాయి రక్షణ శాఖ మంత్రి అజయ్ భట్ మరియు సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ జీజల్ సౌద్ మధ్య రియాద్ లో జరిగిన ఈ చర్చలు అనేక ముఖ్య సహకార రంగాలను హైలైట్ చేశాయి నాలుగు నితి ఆయోగ్ మరియు నెదర్లాండ్స్ రాజ్యం యొక్క రాయబార కార్యాలయం రెండు ఇరవై నుండి శక్తి పరివర్తన ప్రయత్నాలకు సహకరించాయి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా విడుదలైన వారి ఉమ్మడి నివేదిక భారతదేశంలో మీడియం మరియు భారీ వాణిజ్య వాహనాలలో సివి రవాణా ఇంధనంగా ఎలెంజిని స్వీకరించడంపై దృష్టి పెడుతుంది రెండు వేల ఎనిమిది ఇంటర్ గవర్నమెంటల్ ఒప్పందాన్ని సవరించే ప్రోటోకాల్ సంతకం చేయడంతో భారతదేశం మరియు రష్యా తమ దీర్ఘకాల అణు సహకారాన్ని బలోపేతం చేశాయి కుదములం అణు విద్యుత్ ప్రాజెక్టు స్థలంలో అదనపు అణు రియాక్టర్ల నిర్మాణం మరియు భారతదేశంలోని కొత్త ప్రదేశాలలో రష్యా రూపొందించిన అణు విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధిపై ఈ ఒప్పందం దృష్టి పెడుతుంది ఏరోస్పేస్ పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధిలో బ్రెజిలియన్ ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రేర్ మరియు సి మైనస్ మూడు వందల తొంభై మల్టీమిషన్ ట్రాన్స్పోర్ట్ విమానాలను భారత వైమానిక దళం ఐఏఎఫ్ కొనుగోలును నెరవేర్చడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు ఐఏఎఫ్ తన వృద్ధాప్య విమానాలను ఈ ఎన్ ముప్పై రెండు విమానాల స్థానంలో మార్చడంతో ఈ సహకారం భారతీర్భార్ భారత్ చొరవ క్రింద భారతదేశం యొక్క రక్షణ ఆధునీకరణ ప్రయత్నాలతో కలిసిపోతుంది ఈ ఏడు విద్యార్థుల కోసం పాఠశాల నేపథ్యంలో ఫుట్బాల్ యొక్క ప్రాప్యతను గణనీయంగా విస్తృతం చేయాలనే లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా భాగస్వామ్యంతో రూపాంతర చొరవను ప్రారంభించింది ఈ చొరవ దేశవ్యాప్తంగా పదకొండు లక్షల ఫుట్బాళ్లను దశలవారీగా పంపిణీ చేస్తుంది ఇది ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా పాఠశాలలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఎనిమిది స్వదేశీ తయారీ మరియు ఆవిష్కరణల అభివృద్ధిలో ప్రామా ఇండియా ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడీఎస్ఈ తో భాగస్వామ్యాన్ని పెంచుకుంది ఈ సహకారం టెక్నాలజీ టోట్ ఒప్పందం యొక్క బదిలీ ద్వారా సులభతరం చేయబడింది థర్మల్ కెమెరాల ఉత్పత్తి మార్కెటింగ్ మరియు మద్దతుపై దృష్టి పెడుతుంది తొమ్మిది ఒక ముఖ్యమైన దౌత్య కార్యక్రమంలో భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య బహుళ అవగాహన మాలు మార్పిడి చేయబడ్డాయి ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు మరియు సహకారాన్ని లోతుగా సూచిస్తుంది తక్షణ చెల్లింపు వేదికలను ఇంటర్లింక్ చేయడానికి ఒక అవగాహన ఒప్పందం యూపీఐ ఇండియా మరియు ఆనీ యుఏఈ మార్పిడి చేయబడిన కీలక ఒప్పందాలలో ఒకటి ఈ చర్య అతుకులు సరిహద్దు సరిహద్దు లావాదేవీలను సులభతరం చేయడమే భారతదేశం మరియు యుఏల మధ్య ఆర్థిక కనెక్టివిటీని పెంచుతుంది పది డిజిటల్ పరివర్తన కోసం జనాభా స్కేల్ వద్ద అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ పరిష్కారాలను పంచుకునే రంగంలో భారతదేశం మరియు కొలంబియా సహకారం యొక్క అవగాహన మాపై సంతకం చేశాయి ఈ ఒప్పందం భారతదేశం యొక్క ఓపెన్ సోర్స్డ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డిపిఐఎస్ ను పంచుకోవడం ద్వారా డిజిటల్ పరివర్తనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా ఇండియా స్టాక్ పరిష్కారాలపై దృష్టి సారించింది పదకొండు డిజిటల్ కామర్స్ ద్వారా భారతదేశ మత్స్య పరిశ్రమలో మత్స్యకారుల ప్రత్యక్ష మార్కెట్ పరిధిని మెరుగుపరచడానికి వినూత్న ప్రయత్నం జరుగుతోంది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలోని కృషి భవన్ వద్ద షెడ్యూల్ చేయబడిన ఫిషరీస్ విభాగం గోవ్ మరియు డిజిటల్ కామర్స్ ఓఎన్డిసి కోసం ఓపెన్ నెట్వర్క్ మధ్య ఒక ముఖ్యమైన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మా సిరా చేయబడుతుంది పన్నెండు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఇరడా మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్బి దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి అవగాహన ఎమోయు మెమోరాండం సంతకం చేశాయి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున న్యూ డెలీలోని ఇరడా యొక్క రిజిస్టర్డ్ కార్యాలయంలో సంతకం చేయబడిన ఈ ఒప్పందం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్పెక్ట్రం కోసం సహా రుణాలు మరియు రుణ సిండికేషన్లో ఉమ్మడి ప్రయత్నాలకు మార్గం సుగమం చేస్తుంది పదమూడు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఐఈపీఎఫ్ఏ పెట్టుబడి భద్రత మరియు మోసపూరిత పథకాలకు సంబంధించి అవగాహన పెంచడానికి డీబీఎస్ బ్యాంక్ తో భాగస్వామ్యం కలిగి ఉంది ఈ సంస్థల మధ్య మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మా భారతదేశం అంతటా పెట్టుబడిదారులకు కీలకమైన సందేశాలను వ్యాప్తి చేయడానికి డిబీఎస్ బ్యాంక్ డిజిటల్ ప్లాట్ఫారంలను ఉపయోగించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది సౌరశక్తితో పూర్తిగా నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి విమానాశ్రయంగా ప్రసిద్ధి చెందిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయ లిమిటెడ్ సియాల్ దాని ప్రాంగణంలో ఆకుపచ్చ హైడ్రోజన్ ప్లాంట్ను స్థాపించడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ తో సంచలనాత్మక సహకారాన్ని ప్రారంభించింది ప్రపంచ బ్యాంకు సహకారంతో మార్గదర్శక బ్లెండెడ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కోసం గోవా ప్రభుత్వం ప్రణాళికలను ఆవిష్కరించింది ఈ చొరవ వాతావరణ కేంద్రీకృత ఫైనాన్సింగ్ వైపు ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది ఇది వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లకు గోవా యొక్క స్థితిస్థాపకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది గ్రీకు ప్రధానమంత్రి కైరియాకోస్ మిత్సోటాకిస్ రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో విస్తృతమైన చర్చలలో నిమగ్నమయ్యారు ఈ పర్యటన పదిహేను సంవత్సరాలలో గ్రీకు దేశాధినేత భారతదేశానికి మొదటిసారిగా సూచిస్తుంది ఈ చర్చలు ప్రధానంగా రెండు వేల నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్యం రక్షణ మరియు ప్రతి ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలతో సహా వివిధ రంగాలలో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించాయి పదిహేడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి ఐఆర్సిటిసి యొక్క ఈ క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ప్రయాణీకులు బుక్ చేసిన ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని పంపిణీ చేయడానికి సులభతరం చేయడానికి భారతదేశంలోని ప్రముఖ ఆహార పంపిణీ వేదిక అయిన స్విగ్గీతో భాగస్వామ్యం కలిగి ఉంది ఈ సహకారం రైల్వే ప్రయాణికులకు సౌలభ్యం మరియు ఎంపికను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది పద్దెనిమిది పునరుత్పాదక విద్యుత్ పరిష్కారాలు ప్రొవైడర్ క్లీన్ మార్క్స్ మరియు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ పరిమిత వ్యర్ స్థిరమైన ఇంధన పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఇరవై ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేశాయి ఈ ఒప్పందం సౌర విండ్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్ నుండి సేకరించిన పునరుత్పాదక శక్తి యొక్క తరం మరియు సరఫరాను కలిగిస్తుంది ఈ ప్రాంతంలో గ్రీన్ ఎనర్జీ అడాప్షన్ వైపు కీలకమైన దశను సూచిస్తుంది యుఎస్ కాన్సులేట్ మరియు మహారాఠా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ ఎంసీసీయా మధ్య సహకార ప్రయత్నంలో మొట్టమొదటి యుఎస్ ఇండియా సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ప్రారంభించబడింది